99 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మహాభారత ఎపిసోడ్ కి స్వాగతం. ఆది పర్వంలో ఉన్న మహాభారత విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం 18 పర్వాలు, దీన్ని పంచమ వేదం అంటారు. మహాభారతం ఆది పర్వం నుంచే ప్రారంభమవుతుంది. కురు సామ్రాజ్యానికి హస్తినాపురం రాజధాని. అభిమన్యుడు కొడుకు పరీక్షిత్, ఆయన కొడుకు జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్ తక్షకుడు అనే పాము వల్ల మరణించాడు. తర్వాత జనమేజయుడు హస్తినాపురానికి చక్రవర్తి అయ్యాడు. పాము కాటు వల్ల తన తండ్రి చనిపోయాడని తెలిసి పాముల్ని నిర్మూలించటానికి సర్పయాగం ప్రారంభించాడు జనమేజయుడు. ఎక్కడ లేని పాములన్నీ వచ్చి మంటల్లో పడుతున్నాయి. యాగం గురించి తెలిసిన తక్షకుడు ఇంద్రుణ్ణి శరణు వేడాడు. అందువల్ల తక్షకుడు వచ్చి మంటల్లో పడలేదు. ఇంద్రుడు అభయమిచ్చిన సంగతి తెలిసి ఋషులు మరొక మంత్రం పఠించారు. అదేమిటంటే సహీంద్ర తక్షకాయ స్వాహ అని. తక్షకుడు ఇంద్రుడితో సహా వచ్చి హోమంలో పడిపోవాలని దాని అర్థం. అప్పుడేం జరిగిందంటే ఇంద్రుడు భయపడి తక్షకుణ్ణి వదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక గొప్ప మహర్షి తక్షకుణ్ణి కాపాడాడు. ఆ మహర్షి పేరు ఆస్తికుడు. ఈ ఆస్తికుడు ఎవరు ముందు తెలుసుకుందాం. వాసుకి అనే మహాసర్పరాజు సర్పాలన్నింటికీ రాజు. అతను తన జాతి అయిన సర్పాలను కాపాడుకుంటూ ఉంటాడు. వాసుకి మనవడే ఈ ఆస్తికుడు. ఆస్తికుడు చిన్న వయసులోనే మహాతపస్విగా పేరు పొందాడు. వాసుకి ఆస్తికుణ్ణి పిలిచి తక్షకుణ్ణి కాపాడమని కోరాడు. ఆస్తికుడు జనమేజయుడు చేస్తున్న యాగం దగ్గరకు వచ్చాడు. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఆ మహర్షిని చూసి జనమేజయుడు గౌరవంగా ఆహ్వానించాడు. మనకన్నా ఎక్కువ విజ్ఞానం ఉన్నవారు చిన్నవారైనా గౌరవించాలి, అది మన సాంప్రదాయం. జనమేజయుడు ఆస్తికుని మధ్య కొంతసేపు చర్చ నడిచింది. ఆస్తికుడు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు విని జనమేజయుడు చాలా ఆనందపడ్డాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు వెంటనే ఈ యాగాన్ని ఆపు అన్నాడు ఆస్తికుడు. మీ తండ్రి గారిని తక్షకుడు కావాలని కాటు వేయలేదు, అది విధి నిర్ణయం, దాన్ని ఎవరూ తప్పించలేరు. అందుకు నువ్వు సర్పాలని నాశనం చేయాలనుకోవటం తప్పు అని ఆస్తికుడు హితబోధ చేశాడు. అప్పుడు జనమేజయుడు ఇచ్చిన మాట ప్రకారం యాగాన్ని ఆపు చేశాడు. తక్షకుడి ప్రాణాలు ఆస్తికుడు ఆ విధంగా కాపాడాడు. ఆ సమయంలోనే వ్యాసుల వారు అక్కడికి వచ్చారు. ఆయన్ని జనమేజయుడు సాదరంగా ఆహ్వానించాడు. ఆయన ఇదంతా గ్రహించి వ్యాసుల వారు కొన్ని మంత్రాలను చెప్పారు. ఆస్తికుణ్ణి తలుచుకుని ఆ మంత్రం పఠిస్తే ఎంతటి సర్పమైనా కాటు వేయకుండా ఆగిపోతుంది అన్నారు. వ్యాసుల వారి రాక జనమేజయునికి చాలా సంతోషం కలిగించింది. అప్పుడు జనమేజయుడు వ్యాసుల వారిని ఒక కోరిక కోరాడు. ఓ మహానుభావ, మా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని ఉంది. కురు పాండవులను ప్రత్యక్షంగా చూసిన వారు మీరు, వారి చరిత్ర తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. నా కోరిక మన్నించి తెలియజేయండి అన్నారు. అప్పుడు వ్యాసుల వారు ఇలా అన్నారు. నాయనా, నువ్వే కాదు, ఆ కథ ఎవరు విన్నా ధన్యులవుతారు. మహాభారతాన్ని నేను నా నలుగురు శిష్యులకు బోధించాను. వారి పేర్లు పైల, జైమిని, సువత, వైశంపాయనుడు. వారిలో ఒకరైన వైశంపాయనుడు ఇక్కడ నాతోనే ఉన్నాడు. ఆయన భారత గాథను మీకు వినిపిస్తాడు అన్నాడు. మనం తరతరాలుగా వింటున్నది, తరిస్తున్నది వైశంపాయనుడు వారికి వినిపించిన కథే మహాభారతం. మహాభారత ఇతిహాసానికి మొదట వ్యాసుల వారు జయం అనే పేరును పెట్టారు. ఆ పేరు ఎందుకు పెట్టారు? అసలు దీనికి ఆ పేరుకు భారతానికి సంబంధమేంటి? అసలు మహాభారత కథను ఎక్కడ కూర్చొని చెప్పటం ప్రారంభించాడు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వైశంపాయనుడు సర్పయాగం ప్రారంభించిన యజ్ఞశాలలో కూర్చొని మహాభారతాన్ని చెప్పటం ప్రారంభించాడు. జనమేజయుడు కురువంశానికి చెందిన పాండవుల వారసుడు, చక్రవర్తి. సంతనుడు వారి మూల పురుషులలో ఒకడు. గంగాదేవి శాపవశాత్తు భూమి మీద మానవ స్త్రీగా అవతరించింది. అయితే సంతనుడు గంగాదేవిని చూసి మనసు పడ్డాడు. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు గంగాదేవి సంతనుడికి ఒక షరతు విధించింది. ఆ షరతేమిటో తర్వాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇది ఇవాల్టి ఎపిసోడ్.